Hi friends, నేను ఈ రోజు బ్రెడ్ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, salt, పసుపు, బ్రెడ్. ఈ విధంగా టమాటాలని కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు కూడా ఇలాగే కట్ చేద్దాం. ముందుగా మనం టమాటాలు కట్ చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మాది 4 టేబుల్ స్పూన్లకు ఎక్కువ పడుతుంది, నేను అందుకే 3 వేసాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకోవాలి. కరివేపాకు స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, తర్వాత ఈ కాస్త పసుపు, ఉల్లిపాయలు వేయిపోయాయి, టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలా వేయాక టమాటాలు వేయాలి. టమాటాలు వేసినప్పుడు కొంచెం స్టవ్ హైలో పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా గ్రేవీ గ్రేవీగా అయిపోవాలి టమాటాలు. అలా చాలా బాగుంటుంది, మీరు చేసుకొని తిని చూడండి. ముందు బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్, రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది, మీరు చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.